జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైడ్రా ఏర్పాటు జీవో ఏర్పాటుకు కారణాలు కోర్టుకు వివరించారు ఏఏజీ. హైడ్రా ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్లు కూల్చిందని కోర్టు ప్రశ్నించింది. కూల్చివేతలకు హైడ్రాకున్న పవర్ ఏమిటని ప్రశ్నించింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైడ్రా ఏర్పాటు జీవో ఏర్పాటుకు కారణాలు కోర్టుకు వివరించారు ఏఏజీ. హైడ్రా ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్లు కూల్చిందని కోర్టు ప్రశ్నించింది. కూల్చివేతలకు హైడ్రాకున్న పవర్ ఏమిటని ప్రశ్నించింది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ధన్వాడ ఫామ్ హౌస్ పై కోర్టు ఆదేశాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అనిల్, జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన వ్యవహారం పైన కూడా ఇప్పటికే ఇరువైపులకు సంబంధించినటువంటి వాదనలు కూడా మూసాయి. అయితే ఓవైపున పిటిషనర్ కూడా చూసినట్టయితే ఇందులో ప్రదీప్ రెడ్డి ఆయన గతం అంటే 2014లో మొత్తం ఈ జన్వాడ ఫామ్ హౌజ్లో నిబంధనల మేరకు మాత్రమే తాము గ్రామ పంచాయతీకి సంబంధించి పర్మిషన్ తీసుకొని దాన్ని నిర్మించామని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే చూసినట్టయితే మరి ఎందుకు కూల్చేస్తున్నారు, ఇప్పుడు హైడ్రాకు ఉన్నటువంటి పరిమితులు ఏంటిది, దాని యొక్క పవర్స్ ఏంటిదని కూడా ఇటు హైడ్రా కమిషనర్కు సంబంధించి తరపు వాదనలు వినిపించాలని కోరిన క్రమంలో హైడ్రా తరపున న్యాయవాది లేకపోవడంతో కూడా ఏఐజీ అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని రకాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు చేపట్టారని కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి క్రమంలోనే అడ్వకేట్ జనరల్ ఇప్పటి వరకు చూసినట్టయితే జిహెచ్ఎంసీ తోటి అనుబంధంగా కూడా ఏవైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని కూడా గుర్తించి ఇప్పటి వరకు కొన్ని కూల్చివేతలు చేపట్టామని కూడా చెప్పడం జరిగింది. అయితే హైడ్రాకు సంబంధించిన వ్యవహారంలో హైడ్రాకు ఉన్నటువంటి పవర్స్ ఏంటిదని కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి క్రమంలో ఒకవేళ అవసరం అనుకుంటే కూడా హైడ్రా కమిషనర్ను కూడా ఇక్కడికి వచ్చి హాజరు కావాలని ఆదేశిస్తామంటూ కూడా హైకోర్టు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే 2014 నుంచి జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతుంటే మీరు ఎందుకు తగినటువంటి చర్యలు తీసుకోలేదని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు గ్రామ పంచాయతీలోకి వస్తుందా, అయితే హైడ్రాకు సంబంధించినటువంటి పరిమితి కిందకు వస్తుందా అని కూడా చెప్పడం జరిగింది. హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద అంటే హైడ్రాకు సంబంధించినటువంటి పరిధిలోకి వస్తే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటిది, దాని విధి విధానాలు ఏంటిది, స్టేటస్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి, మొత్తం విషయాలన్నీ వ్యవహారాలు అన్నింటిని కూడా తెలపాలంటూ కూడా హైకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా మొత్తం మీద సంబంధించినటువంటి వ్యవహారాలను అంటే కొన్ని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాటితోటి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా కూల్చివేతకు సంబంధించినటువంటి వ్యవహారంలో లీగాలిటీస్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ మొత్తం హైడ్రా కమిషనర్ ముందుకు వెళ్తున్నారని, హైడ్రా డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తుందంటూ కూడా అడ్వకేట్ జనరల్ కూడా తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే జన్వాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారం కిందికి వస్తుందా, గ్రామ పంచాయతీ కిందికి వస్తుందా అని కూడా క్వశ్చనింగ్ చేసినటువంటి క్రమంలోనే మరి ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని కూడా అనే విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎఫ్టిఎల్ పైన ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని కూడా మరి అక్కడ ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో హైడ్రా తరపుకు సంబంధించినటువంటి న్యాయవాది ఎందుకు విచారణకు హాజరు కాలేదు, ఒకవేళ అవసరమైతే కూడా విచారణకు హాజరు కావాలని కూడా ఇటు హైకోర్టు తమకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే మొత్తం ఈ జన్వాడకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూల్చివేతలకు సంబంధించినటువంటి డాక్యుమెంటు వెరిఫికేషన్ సంబంధించిన పూర్తి పత్రాలను అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాతనే పూర్తిగా తాము ఆదేశాలు ఇస్తామని చెప్పడంది. దానికి సంబంధించినటువంటి ఏవైతే తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటు లీగాలిటీ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా సమర్పించాలని కూడా ఇటు హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే మొత్తం మీద చూసినట్టయితే హైడ్రాకు సంబంధించినటువంటి జీవో ఏ విధంగా ఏర్పాటు అయింది, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనే విషయాలను మాత్రమే హైకోర్టు ప్రశ్నించినటువంటి క్రమంలోనే అడ్వకేట్ జనరల్ దానికి సంబంధించినటువంటి పత్రాలను డాక్యుమెంట్లను అన్నింటిని కూడా పూర్తిగా ఇటు కోర్టుకు సబ్మిట్ చేస్తామని కూడా అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఏ తేదీలోగా సమర్పించాలా అనే వ్యవహారం పైన కూడా మొత్తం మరికొద్ది సేపట్లో పూర్తి సమాచారం కూడా రానుంది. రైట్, థాంక్ యూ.